ఐదేళ్ల కాలంలో పంట కాలువలపై దృష్టి పెట్టని వైకాపా సర్కార్ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది డెల్టా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది కాలువలన్నీ తూటికాడ గుర్రపు డెక్కలతో నిండిపోయాయి సాగునీరు సక్రమంగా అందకపోవడంతో పంట చేతికి రాకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు కృష్ణా జిల్లా కొలవెన్ను నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం నేటికి రైతులను వెంటాడుతోంది కృష్ణా జిల్లాలో పంట కాలువలను బాగు చేయకపోవడంతో కాలువల నుంచి సాగునీరు పంట చేలకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఎక్కట్లు పడుతున్నారు కృష్ణా జిల్లాలో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి కారణంగా రైతులు తీవ్ర ఎక్కట్లు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా కంకిపాడి మండలం కోలవెన్ను గ్రామంలో ఉన్నాము గత ప్రభుత్వ హయాంలో కృష్ణాడెల్టాలో సాగునీటి కాలువల తీత అలాగే బాగుజాత బాగుజాతం దాదాపు ముప్పై కోట్లు కేటాయించామని అప్పట్లో మంత్రి జోగి రమేష్ ప్రకటించడం జరిగింది అయితే కాలువల తీత పనులు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు ప్రస్తుతం వరిచేలు అనేవి కొన్ని ఈని దశలో ఉంటే మరికొన్ని పొట్టదశలో ఉన్నాయి ఈ నేపథ్యంలో సాగునీరు రాక రైతులు తీవ్ర ఎక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎకరాకు దాదాపు ఇప్పటి వరకు కూడా పాతికి వేల నుంచి ముప్పై వేల వరకు కూడా రైతులు ఖర్చు పెట్టారు మరొక నెల రోజుల్లో పంట అనేది చేతికొస్తున్న నేపథ్యంలో పంట చేతికి వస్తుందో రాదో రైని రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అండి ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి పంట ఏమన్నా చేతికి వచ్చే అవకాశం ఉందా ఏంటి బిరు పొట్ట దశలో ఉందండి పంట ఇప్పుడు ప్రస్తుతం నీళ్ళు అవసరం పంటకి బాగా ఈయని ఇదిగో ఇది పరిస్థితి ఈయన ఇదిగోండి ఓపెన్ చేస్తానికి ఇదిగా అంటే పంట ఏత దశలో ఉంది ఏనాలి ఏనాలి అంటే ఇప్పుడు పుష్కలంగా నీళ్లు కావాలి అవి నీళ్ళు అయితే మాకు లేవు మా సాకు కాలంలో అసలు రావట్లేదు నుంచి మాకు సాగు అసలు ఏమి కూడా కాలువ రావట్లేదు ఇవండి మీరు కాలువ చూడండి ఎట్టుందో ఇదిగోండి మీకు మేము రైతులను కొట్టుకుంటే గడ్డి ఈ రకంగా చేస్తుంది కాలువల్లో కొడితే అసలు సావట్ల అంటే ఆ రకంగా పని చేస్తున్నారు అది విషయం ఎందుకని మీకు సాగునీరు రావడం లేదు సాగునీరు రావట్లేదు అంటే కాలువ పెట్టే సాగునీరు పెట్టదండి ఇక్కడ కాదు ఇది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వచ్చేసాం చివరికి బిగినింగ్లో కాలువ చూసుకోవాలి ఇది ఇంకా కొంచెం మెరుగ్గా ఇక్కడ కొంచెం మెరుగ్గా కనపడుతుంది బిగినింగ్లో చూస్తే మా కాలవ ఇది సెవెంటీ పర్సెంట్ కిందకి వచ్చాం ఇక్కడ నుంచి ఇటు థర్టీ పర్సెంటే ఉంటుంది మిగిలిన సెవెంటీ పర్సెంట్లో అసలు ఉండాల్సిన ఇదంతా ఉంది ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ కాలవ ఈ రోడ్ల మీద ఈ రోడ్ల మీద ఈ పెద్ద పెద్ద లోడ్లు వేసుకుని టిప్పర్లు తిరగటం చాలా మధ్య మధ్యలో గోడౌన్స్ కడటం ఈ టిప్పర్లు తిరటం ఈ కాలగట్ మీద ఈ రోడ్లు నలభై టన్నులు యాభై టన్నులు వేసుకుని టిప్పర్లు రావటం వలన ఆ రోడ్డు అంతా కాళ్ళలో జారిపోవటం పాయిగిలిపోయి కుంగిపోవటం ఇవన్నీ చాలా అవస్థలు ఉన్నాయండి ఈ కాలంలో ఈ కాలువ మళ్ళీ వేసినా తీసినా పూడికి తీసినా మళ్ళీ అదే టైప్లో టిప్పర్లు తిరిగితే మళ్ళీ కాళ్ళలోకి వెళ్ళిపోతుంది ఈ మట్టి అంతా ఈ గోడౌలు కావచ్చు లేకపోతే విల్లాస్ కావచ్చు వీటి వల్ల కాలువలు అనేది పూడి అండి ఎందుకని కాలువలు దుష్టి అట్లా రోడ్డు రోడ్డు ఎలుపుల కోసం కాలువలు పూడి చేసి ఆ వేస్ట్ వాటర్ గడ తీసుకొచ్చి సాగు కాలువలను పెట్టేస్తున్నారు పెడుతున్నారు ఎవరికి తెలియపరచనీయకుండా అది పరిస్థితి ఏది సాగు చేసుకునే పంట నార్మల్ పోసే టైంలో కాలువలు బాగు చేస్తే ఇబ్బంది ఉండదు అసలు రైతులకి ఇంతవరకు అదే అండి ఎన్ని ఎకరాలు చేశారండీ మీరు ఎట్లా ఉంది ఇప్పుడు మీది మేము ముప్పై దకరాలు చేసామండి కాలువలో జూన్లో బాగు చేసి పెడితే కుదరదండి మళ్ళీ సెప్టెంబరు ఆగస్టులో మళ్ళీ చేయాలి తర్వాత అక్టోబర్లో చేయాలి మూడు సార్లుగా ఆ కొట్టి మెయింటైన్ చేయాలి మాది జనం జూన్లో చేసేస్తే ఉళ్ళి పెడితే మళ్ళా ఒక కాలువ పూడిపోతున్నాయి సంవత్సరానికి రెండు మూడు సార్లు చేస్తే కానీ నీట్గా ఉండవు కాలువలో నీళ్ళు రావట్లేదు పిచికారి పిచ్చి చేయాలి ఆ పిచికారి చేసినా మందు ముందు పని చేయట్లేదు సావట్లేదు మేము సొంతంగా కొట్టుకుంటే మాకు గొట్లు శుభ్రంగా ఉంటాయి అలా మరి మందులు కొడుతున్నారు బిల్లులు చేసుకుంటున్నారు కానీ మాకు నీళ్ళు అయితే రావట్లే ప్రభుత్వం కాలలు బాగు చేసాం బిల్లు కట్టాం అన్ని చేసాం రైతుకి రైతు నేస్తంగా ఉంటున్నాం అంటున్నారే కానీ మాకు చెవిలోకి నీళ్ళు రావట్లేదు ఈ ఈ పొట్టదశలో ఉంది అంటున్నారు ఇప్పుడు కనుక నీళ్లు సకాలంలో అందకపోతే ఏంటి పరిస్థితి అది చేతికొచ్చే అవకాశం ఉండదు ఏంటి అది అవ్వండి పంటపై ఫిఫ్టీ పర్సెంట్ పోద్దండి వాళ్ళు పుష్కలంగా నీళ్లు ఉండాలి మా ఈయని గట్టిపడి గింజ గట్టిపడి దాకా నీళ్ళు పుష్కలంగా ఉండాలి లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ పంట పోతుంది ఈ గింజలు రావు చేతికి రావు అప్పుడే మాకు ఎక్కువ అవసరం అండి నీళ్ళు దానివల్ల దిగుబడి తగ్గిపోతే తాళు గింజ అనేక రకాలుగా వస్తాయి అందుకని మాకు పుష్కలంగా నీళ్ళు ఉంటే మాకు పంట పండించగలుగుతాం ఎలా ఉంటే రా రోజుల్లో అసలు వ్యవసాయ ఎవరు రారండి చూడరండి ఎందుకంటే సాగు కాలంలో ముందర డ్రైనేజీలు ఉండాయి ఉండ కూడా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టేసి మా అధ్వానం చేస్తున్నారు మీ ఏజీ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడరు కన్నెత్తి చూడరు ఒకవేళ వెళ్ళి మీ పర్మిషన్ చేసినా వాళ్ళు వచ్చి చూస్తాం చేస్తూ ఉంటారు కానీ రారు కన్నెత్తి చూడరు ఇది పరిస్థితి ఏ ఎక్కడైతే చూసినా ఫ్లాట్లు వేసి అమ్మేసేయటం కాలగొట్ల మీద రోడ్లు వేసేయటం ఆ కాలం కుంగిపోవటం కుసించిపోవటం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ కాలవల్లో గతంలో తీయలేదండి దాదాపు ముప్పై కోట్లు కేటాయించామని చెప్పి గత ప్రభుత్వం హయాంలో చెప్పడం జరిగింది మా మా ఊరు కాలువలు అయితే పొరపాటుని కూడా అసలు ఏమి సిల్ట్ అనేది తీలేదండి సిల్ట్ అనేది తీలేదు సిల్ట్ తీయకుండా మామూలుగా మన కలుపు మందులు కొడుతున్నారు కలుపు మందులు కొట్టి సరిపెడుతున్నారు ఇది ఇంకోటి ఏం జరుగుతుంది ఈ కాలవగట్ల మీద రోడ్లు వేస్తున్నారు సిమెంట్ రోడ్లు తారు రోడ్లు వేస్తున్నారు ఈ ఏట మూలాన ఈ సిల్ట్ తీసి ఎక్కడ వేయాలి కాళ్ళలో మట్టి తీసి పూడికి తీసినప్పుడు మట్టి అక్కడ వేయాలి రోడ్డు మీద ఎత్తే వాళ్ళు ఒప్పుకోరు మరి ఎట్టేస్తారు ఎక్కడ వేయాలి ఇదో మెయిన్ ప్రాబ్లం అండి మరి ఈ కాలగట్లు దారులుగా తారు రోడ్లుగా సిమెంట్ రోడ్లుగా ఏ రకంగా పర్మిషన్లు ఇస్తున్నారో మాకైతే తెలియదు కానీ ఇది మట్టుకు ఆ కాళ్ళలో మట్టి తీసినప్పుడు మట్టి ఎక్కడ వేయాలి అనేది పెద్ద సమస్య ఎన్ని ఎకరాలు చేశారండి ఇప్పుడు ఎట్లా ఉంది మీ వరి పంట ఇప్పుడు సాగునీరు అందకపోతే ఇబ్బందులు అంటున్నారు కదా ఎట్లా ఉంది అంతేమండి నీళ్ళు లేకపోతే ఇబ్బంది పది ఎకరాలుగా చేసేమండి మేము కూడా నీళ్ళు కావాలి ఇప్పుడు నీళ్ళు ఎందుకు పని అవ్వదు కదా బాబు నీళ్ళు కావాల్సిన కాలువ అనేది ఏ కాలువ రావట్లే ఒక్క కాలువ కాదు ఏ కాలవ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ముందు కొడుతున్నారు కానీ ముందు చచ్చిపోవటం అసలు ముందు అనేది కొట్టినారు ఇది చూడండి మీరు ఒక్కసారి చేయడం చచ్చిపోయింది కాలుగడ మీద కాలువ చచ్చినా చూడండి ముందు మరి నీళ్ళు ఎక్కువ కలుపుతున్నారు ఏంటో మరి గడ్డి మాత్రం చచ్చిపోవట్ల ఈ బాగు వాళ్ళ బాగు బాగు చేయాలి మేము పంట వేసుకుంటున్నామని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులకు కానీ లేకపోతే ఇరిగేషన్ వాళ్ళకి కానీ ఏమైనా చెప్పారా మీరు ఏమన్నా చెప్పు చెప్పారా ఏమంటారు చెప్పేమంటారు బడ్జెట్ అది ఐదు సంవత్సరాలు చేసింది ఏం లేదండి ఏమీ లేదు అసలు కాలు పొడి తీసింది లేదు కాలువ బాగు చేసింది కూడా ఏం లేదు ముందులో కూడా ఈ మధ్య కొద్ది ఏదో కొట్టేనా సేవలు బాగుంది అవగా రైట్ మొత్తంగా రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎన్ని ఎకరాలు చేశారండి మీరు వ్యవసాయం గతంలో ఎప్పుడన్నా ఈ కాలువల పరిస్థితి రకంగా చూసారా లేదండి ఇది వరకాల శుభ్రంగా బాగు చేసేవాడు గవర్నమెంట్ బాగు చేసేవాళ్ళు మంచి నీళ్ళు వచ్చేవి అన్ని వచ్చేయి ఇప్పుడు అసలు కాలువ నీళ్లు పోయి దేని చేయగడుకోవడానికి కూడా రావట్ల చూడండి ఎట్లా ఎండిపోయింది కాలు అట్లా ఎండిపోయింది రైట్ మొత్తంగా ఈ సాగునీరు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం డెల్టాలో వెళ్ళక ఉంది ప్రస్తుతం మనం ఆ దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే ఈయనుతున్న వరిచేను దీనికి గనక సకాలంలో నీరు గనక అందకపోతే వరికంక అనేది డొలపడిపోతుంది దీని ద్వారా తాము ఆర్థికంగా నష్టపోతాను అంటూ కూడా అన్నదాతలు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడే ఈయన వరికంకులు అనమాట అవి ఇవి వీటిలోనే ఏదైతే వడ్లు వస్తాయో వాటన్నింటినీ కూడా తీసి బియ్యంగా మారుస్తారు ఇవి గట్టి పడితేనే అనేవి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఆ సాగునీరు అందకపోవడం వల్ల ఇవి తప్పలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఎకరానికి దాదాపు ముప్పై వేలు పైన కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది ఇవి గనక ఒడ్లు గనక బియ్యంగా మారకుండా ఒడ్లు కనుక తప్పలా ఉంటే తాము తీవ్రంగా నష్టపోతామంటూ కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గత ప్రభుత్వ హయాంలో ఈ కాలువల బాగు చేతకు దాదాపు ముప్పై కోట్లు కేటాయించామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇంతవరకు కూడా కాలువ బాగు చేతలు అనేవి చేయకపోవడంతో అన్నదాతలు అలాగే ఎందుకంటే రైతులందరూ కూడా కొంత కోడ తీసుకొని చందాలు వేసుకొని వారి గుండా కాలువగట్టలు వారే కొంత బాగు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రభుత్వం కనుక స్పందించి ఈ కాలువ గట్లను బాగు చేసినట్లయితే వ్యవసాయంలో కొంత తమకు ఉపయోగంగా ఉండేది ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయినా స్పందించి ఈ కాలువల బాగు చేత మీద దృష్టి పెట్టి తమకు సాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలంటూ కూడా రైతులు కోరుతున్నారు ఇది కొన్న పరిస్థితి కెమెరామ్యాన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్ ఈటీ న్యూస్ కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామం నుంచి